వెల్కమ్ టు యోయో టీవీ బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతూ తారక రత్న శనివారం రాత్రి కన్నుమూశారు దాదాపు ఇరవై రెండు రోజులు అతను ఏక్మో మిషన్ మీదనే ఉన్నాడు గుండెపోటు తీవ్రం కావడం కాలేయం గుండెను చేయించడానికి ఈ యంత్రాన్ని వాడతారు కోవిడ్ తర్వాత ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పట్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కూడా ఇదే యంత్రాన్ని వాడారు కానీ వయోభారం వల్ల అవయవాలు సహకరించకపోవడం వల్ల వారు కన్ను మూశారు అయితే తారకరత్న విషయంలోనూ ఈ పరికరంతో ప్రయోజనం లేకుండా పోయింది అయితే తారకరత్న వయసు నలభై ఏళ్లలోపే కావడం గమనార్హం గుండెపోటుకు గురైనప్పుడే తారకరత్న తీవ్ర అస్వస్థకు గురయ్యారు దాదాపు గంటసేపటి వరకు అతడికి మెరుగైన వైద్యం అందలేదు అదే సమయంలో వైద్యం అంది ఉంటే తారకరంత పరిస్థితి మరోలా ఉండేదేమో కుప్పం నుంచి బెంగళూరు తీసుకువచ్చేదాకా గోల్డెన్ అవర్ మించి పోవడం పరిస్థితి చేయదాటిపోయిందని వైద్యులు నిపుణులు అంటున్నారు అయినప్పటికీ వైద్యులు ఒకరోజు గడిచిన తర్వాత తారకరత్నకు ఎక్మో యంత్రం ద్వారా గుండె కాలేయం పనిచేసేలా చేశారు కానీ ఇక్కడ మెదడుకు రక్త సవరణ ఆగిపోవడం ఎన్ని మందులు వాడినప్పటికీ శరీరం సహకరించకపోవడంతో తారకరత్న ఇరవై మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూస్తారు తారకరత్నను బతికించేందుకు విదేశాల నుంచి వైద్య నిపుణులు కూడా రప్పించారు ఖరీదైన మందులు కూడా వాడారు అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది మెదడు పూర్తి అచేతనంగా మారిపోవడంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు ఇక ఏక్మో విషయానికి వస్తే ఏక్మో అంటే కార్పోరియల్ ఎంబ్రైన్ ఆక్సిజన్ అంటే కృత్రిమంగా గుండె కాలేయానికి సపోర్ట్ అందించడం ఇక ఏక్మోలో రెండు రకాలున్నాయి అలాగని ఏక్మోను క్యూయర్ అనుకోవద్దని నిపుణులు అంటున్నారు ఇతర పద్ధతుల్లో గుండె కాలేయం విఫలమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ టెక్నాలజీ ద్వారా సపోర్ట్ అందిస్తారు ఈ పద్ధతిలో శరీరం నుంచి బ్లడ్ తీసుకొని ఒక మిషన్ సహాయంతో రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉన్న కార్బన్ డయాక్సైడ్ను తొలగించి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అందిస్తారు కోవిడ్ సమయంలో న్యూ మానియాతో బాధపడుతూ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ క్రమబద్దీకరణకు వెంటిలేషన్ సరిపోని రోగులకు దీనిని వాడతారు అయితే ఏక్మోతో అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దు వెంటిలేషన్ ఫెయిల్ అయినా కూడా ఇది ఒక భరోసా మాత్రమే అని వైద్య నిపుణులు చెప్తున్నారు